ఒకప్పుడు ఆ పార్టీ అంటే రాజకీయ నాయకులకు ఎంతో మోసు. ఆ పార్టీ సీటు కోసం పోటీ పడేవారు, బడా నేతల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. రాష్ట్ర విభజన ఆ పార్టీకి శాపంగా మారింది. ఏడేళ్లుగా ఆ పార్టీని కానేవారే లేరు. ఎన్ని కమిటీలు వేసినా, ఎందరో అధ్యక్షులను మార్చినా పరిస్థితిలో మాత్రం మార్పు లేదు. దశాబ్దాల తరబడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఏలి ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలకలా కొట్టుకుంటున్న కాంగ్రెస్ పై ప్రైమ్ 9 న్యూస్ ప్రత్యేక కథనం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ఏఐసీసీ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో పీసీసీ అధ్యక్షులను మార్చి రాష్ట్రాల వారీగా పార్టీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. తాజాగా ఏపీ రాజకీయాలపై రాహుల్ గాంధీ దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి లాంటి యువ నాయకునికి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పచెప్పాలని రాహుల్ ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుత ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ను తప్పించి మరో అభ్యర్థికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టి స్తబ్దుగా ఉన్న పార్టీలో ఉత్సాహాన్ని నింపాలని రాహుల్ కృతనిశ్చయంతో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అందుతోంది. బీజేపీ గురించి మాట్లాడడానికి రాష్ట్రంలో ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీనే ప్రత్యేక తరగతి హోదా కానీ మిగతా అంశాలు సాధించాలంటే కాంగ్రెస్ పార్టీనే. ఎవరు నోరిపే ధైర్యం కూడా చేసే పరిస్థితి లేదు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క అకృత్యాలని అరాచకాలను ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీనే. ఇక్కడికి సంస్థాగత నిర్మాణం జరుగుతుంది. ఒక నాలుగైదు నెలల కాలంలో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడానికి అనుమతి తీసుకున్నాం. సో ప్రజల పక్షాన పోరాడుతూ పార్టీ నిర్మాణాన్ని చేయడమే కర్తవ్యంగా ఈరోజున ముందుకెళ్తా ఉన్నాం. పార్టీ నిర్మాణం, ప్రజా సమస్యలపైన పోరాటం అనేది కాంగ్రెస్ పార్టీ లైన్గా ముందుకెళ్తుంది. వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ఏపీలో కాంగ్రెస్ పార్టీ నైరాశ్యంలో కూరుకుపోయింది. పార్టీని నడిపించే నాదుడు లేక బలహీన పడిపోయింది. 2014లో రాష్ట్రాన్ని విడదీసిన పార్టీగా ఏపీ ప్రజల ఆగ్రహ జ్వాలలకు బలైన కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు కోలుకోలేదు. అత్యంత క్లిష్ట పరిస్థితులలో ఏపీ కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు నిర్వహించిన సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి ప్రజల నుండి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. పార్టీని బ్రతికించడం ఇప్పట్లో సాధ్యపడదని భావించి రఘువీర అసలు రాజకీయాలకే గుడ్ బై చెప్పేశారు. కీలక సమయంలో పార్టీ అధిష్టానానికి లేఖ రాసి రాజకీయాల నుండి తప్పుకున్నారు. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీతో కూడినటువంటి కూటమి అధికారంలోకి రాబోతుంది అనేటువంటి సందేశాన్ని, సంకేతాన్ని మేము ప్రజలకు ఇవ్వబోతున్నాం. తప్పనిసరిగా పీసీసీ అధ్యక్షులు సజెస్ట్ చేశారు మీరు రావాలి అని. మేము అడిగేది ఏమిటంటే, ఈ కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులే కాదు, ఏఐసీసీ కూడా ఇన్వాల్వ్ అయిపోవాలి. అందరూ కలిసి మరి పార్టీని నిర్మాణం చేసే దిశగా మాకు తోడ్పడాలని చెప్పారు. రఘువీరారెడ్డి బాధ్యతల నుంచి తప్పుకున్న చాలా కాలం తర్వాత మాజీ మంత్రి సాకే శైలజానాథ్ను ఏపీ కాంగ్రెస్ చీఫ్గా నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. కానీ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో నెలకొన్న అభిప్రాయాల్లో ఎలాంటి మార్పు లేదని అనేక కారణాల వల్ల జరిగిన ఎన్నికల్లో ఓటు ద్వారా నిరూపించారు ఏపీ ప్రజలు. సాధారణ ఎన్నిక, ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు అనే భేదం లేకుండా కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు మట్టి కరిపిస్తూనే ఉన్నారు. దీంతో ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ మనుగడ అత్యంత ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి తరుణంలో ఏపీ కాంగ్రెస్ పునరుజ్జీవనంపై రాహుల్ గాంధీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీని ఏ విధంగా స్ట్రెంగ్త్ అవ్వాలి, ఏ విషయాల మీద కాన్సన్ట్రేట్ చేసి మనం ముందుకెళ్ళాలి అన్న దాని మీద ఆయన మా అభిప్రాయాలు అందరికీ తీసుకున్నారు. నేను ప్రత్యేకంగా స్టీల్ ప్లాంట్ ఇక్కడ ఉద్యమం జరుగుతుంది, మిమ్మల్ని రమ్మని కూడా నేను స్పెషల్గా ఇన్వైట్ చేయడం జరిగింది, చూస్తా అన్నారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న విషయాల మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అక్కడ జరుగుతున్న ఎందువల్లంటే ఈ ఎక్కువగా దళితుల మీద తర్వాత మైనార్టీల మీద జరుగుతున్న విషయాలు కూడా మా దృష్టికి వచ్చినాయని కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి 7 ఏళ్లు కావస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో పీసీసీ అధ్యక్షులను మార్చివేయడంతో కొత్త ఆశలు చిగురిస్తున్న పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా బీజేపీ 7 ఏళ్ల పాలనలో చేసిన వైఫల్యాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ ముందుకు వెళ్లాలని ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు 7 ఏళ్ల సమయంలో ప్రజల ఆలోచన ధోరణిలో కూడా మార్పు చోటు చేసుకుంటుందని, జనరేషన్లో మార్పు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి పరిణామాలను ఒడిసి పట్టుకుని ప్రయోజనం పొందాలని రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకోసం ఏపీలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నట్టు తెలుస్తోంది. ఏముందా మా పార్టీని
గ్రామ స్థాయికి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాం. గ్రామ స్థాయికి తీసుకెళ్ళాలి తీసుకెళ్తాం. చాలా మార్పులు వస్తాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ వచ్చే నెలలో చాలా విపరీతమైన మార్పులు వస్తాయి. మార్పులు అంటే రాజకీయంగానా లేకపోతే మీ రాజకీయంగానే ప్రభుత్వ పరంగా రాజకీయంగానే మార్పులు వస్తాయి. చాలా మార్పులు వస్తాయి. ప్రస్తుత ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా ఉన్న శైలజనాథ్ను తప్పించి పార్టీలో జవసత్తువులు నూతన ఉత్సాహాన్ని నింపే నాయకుడి కోసం రాహుల్ గాంధీ అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. నిస్తేజంగా ఉన్న పార్టీలో ఉత్సాహాన్ని నింపిన రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు ఏపీకి అవసరమని రాహుల్ కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసాన్ని కలిగించి పూర్వ వైభవం దిశగా అడుగులు వేయించే సమర్థత ఉన్న నేత కోసం రాహుల్ గాలిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా మంచి వాగ్దాడితో చరిష్మా ఉన్న నాయకునికి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలనే యోచనలో రాహుల్ గాంధీ ఉన్నట్టు తెలుస్తోంది.